సో నిన్నటి వరకు రాత్రి లాస్ట్ ప్రెస్ మీట్ మీ మీడియా మిత్రులతోనే చేసుకోవడం మీ ఫ్యామిలీస్తో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతాని వెయిట్ చేసిన కొన్ని గంటల్లోనే ఫ్యామిలీ స్టార్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock యుఎస్ నుంచి లేసి చూస్తే చాలా మెసేజ్లు ఉన్నాయి మెసేజ్లలో మాక్సిమం ఫ్యామిలీ క్రౌడ్ ఫ్యామిలీ ఆడియన్స్ అప్రిషియేషన్ అవన్నీ మెసేజ్లు చూస్తూ 7:30కి ఇక్కడ హైదరాబాద్లో షో స్టార్ట్ అయ్యి నేనేమో భ్రమరాంబిక కూకట్పల్లిలో వెళ్ళాను సో వీళ్ళేమో సుదర్శన్ 35 మెయిన్ థియేటర్కి వెళ్ళారు సో తర్వాత మీడియా మిత్రులకి ఇక్కడ సినిమాక్స్లో కూడా షో వేయడం జరిగింది సో భ్రమరాంబ కూకట్పల్లి థియేటర్లో చూస్తున్నప్పుడు నేను నిన్నటి వరకు అనుకున్న దానికి ఎలా ఎలా ఉంటుంది అని ఆడియన్స్ని నేను అబ్జర్వ్ చేస్తుంటే మ్యాక్సిమం యూత్ ఉన్నారు మోర్ దెన్ 90% ఈరోజు మార్నింగ్ షోస్లో యూత్ ఉన్నారు యూత్లో ఫస్ట్ 20 మినిట్స్ చాలా సైలెంట్గా చూశారు మెల్లిగా మెల్లిగా హీరోయిన్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మూమెంట్స్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి ఇంటర్వెల్ వరకు ఫుల్ ఎనర్జీతో దే ఆర్ ఎంజాయింగ్ పోతే యుఎస్కి వెళ్ళి నాకు ఈరోజు మార్నింగ్ వచ్చిన టాక్ అంతా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది కొంచెం సెకండ్ హాఫ్ స్లో ఉంది మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు బాగుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పారు బట్ ఇక్కడ కూకట్పల్లిలో చూసినప్పుడు త్రోట్ సెకండ్ హాఫ్ కూడా ఆడిటోరియం యూత్ ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ బంచ్ ఆఫ్ సీన్స్ ఒక 30 మినిట్స్ హీరో హీరోయిన్ మధ్యలో ఆ యూత్కు కనెక్ట్ అయ్యే సీన్స్ అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సో ఫైనలీ ఆ ఫ్యామిలీ క్రౌడ్ మేము ముందు నుంచి ఏదైతే అనుకుంటున్నామో ఏ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇది టార్గెట్గా సినిమా అనుకున్నామో ఈరోజు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న అప్రిషియేషన్ చాలా హ్యాపీ ఇందాక మీరు చూశారు వాళ్ళు ఈరోజు మార్నింగ్ సినిమా చూసి నాకు ఫోన్ చేసి సరే మీరు ఎక్కడున్నారు చెప్పండి మేము వచ్చి పల్లి స్టేషన్ చేయాలి హోల్ ఫ్యామిలీ అందరం మేము ఎంజాయ్ చేసాం ఎంత మంచి సినిమా మాకు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇచ్చారు రావాలంటే సార్ మీ మీడియా వాళ్ళ టైం కనుక్కున్న తర్వాతే వాళ్ళకి చెప్తామని చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి అంత హ్యాపీగా ఈరోజు మమ్మల్ని ఫెలిసిటేషన్ చేయడం ఫ్యామిలీ స్టార్ గురించి చాలా హ్యాపీ మూమెంట్ అది సో సేమ్ టైం నేను ఎప్పుడు ఆనెస్ట్గానే మాట్లాడతాను ఇక్కడ ఎవరిది కాదు రివ్యూస్ కానీ అదర్ థింగ్స్ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకలాగా ఉంది సినిమా బట్ రివ్యూస్ మేము డెఫినెట్గా మిమ్మల్ని మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని మేము ఇచ్చే స్టేట్మెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారో మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని కూడా మేము యాక్సెప్ట్ చేయాలి అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ జనరల్ ఆడియన్స్ ఏదైతే నాకు ఫోన్ కాల్స్ కానీ నాకు మెసేజెస్ కానీ రూపంలో వస్తున్నాయో ఏదైతే మేము సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని టార్గెట్ చేశామో అక్కడి నుంచి 90% ఫ్యామిలీ ఆడియన్స్ దే ఆర్ అప్రిషియేటింగ్ చాలా బాగుంది ఎంజాయ్ చేసాము వాళ్ళకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అలాగే ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగుందని అప్రిషియేట్ చేస్తున్నారు సో మీడియా మిత్రులు కూడా మీ సినిమాక్స్లో షో అయిన తర్వాత 4-5 ఎవరైతే నాతో కాంటాక్ట్లో ఉంటారో నేను అవైలబుల్గా ఉంటానని ఫోన్లు చేస్తారో వాళ్ళందరూ ఫోన్లు కూడా రావడం జరిగింది మధు కానీ రఘు కానీ సత్యనారాయణ గారు కానీ ఇలా వీళ్ళందరూ అక్కడి నుంచి థియేటర్ నుంచి ఫోన్ చేశారంటే ఏదో మూమాటం కోసం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఫ్యామిలీతో చూసినప్పుడు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారో ఈ సినిమాని అందరూ ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో చూసినప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము ఇది ఫ్యామిలీ సినిమాని సో ముందు నుంచి ఫ్యామిలీ స్టార్ టైటిల్ పెట్టడానికి కూడా రీజన్ అదే ఇందులో చెప్పాలనుకున్న ఫ్యామిలీ ఎమోషన్ మనమడికి నానమ్మకి ఉన్న మధ్యలో మూమెంట్స్ మనమళ్ళకి ఆ ఇంట్లో వదినలతో అన్నలతో ఉన్న మూమెంట్స్ పిల్లలతో ఉన్న మూమెంట్స్ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ హీరోయిన్తో హీరోకి ఎప్పుడు థ్రౌట్ ఫిలిం హీరోయిన్తో కాన్ఫ్లిక్ట్ అది ఎలా తెలిసింది ఎలా కన్క్లూజ్ అయింది అనేది కథ సో థ్యాంక్ యూ ఫ్యామిలీ ఆడియన్స్ ఏదైతే నమ్మామో రేపటి నుంచి ఇంకా మీరు థియేటర్కి వచ్చి ఫ్యామిలీ క్రౌడ్తో ఫ్యామిలీలతో పాటు మీరు సినిమా చూస్తే 100% ఇప్పటి వరకు మాకు వస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో మీరు కూడా అలాగే ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో సో థియేటర్కి రండి ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి మీకు నచ్చినట్టయితే 4 చెప్పండి థ్యాంక్ యూ